పార్టీ కాదు, అది పచ్చి తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిపోయింది. ఒకటా రెండా అన్ని అక్రమాలన్నింటిలోనూ టీడీపీ నేతలే కీలక పాత్రదారులుగా మారి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో 3 గంజాయి 6 కొకైన్ ప్యాకెట్ల డ్రగ్స్ వ్యాపారం జోరుగా జరిగిందని అప్పటి టీడీపీ మంత్రులే స్వయంగా చెప్పిన వైనాలు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చాక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేసి ఉక్కుపాదం మోపింది. 2వ దశలో ఏకంగా 11,550 ఎకరాల్లో పంటను కూడా ధ్వంసం చేసింది. విశాఖ ఏజెన్సీ, ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో దశాబ్దాలుగా జీవనోపాధి లేక గంజాయి సాగుపై ఆధారపడ్డ గిరిజనుల కోసం 144 కోట్ల రూపాయలతో ఆపరేషన్ నవోదయం చేపట్టి వారిని ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా వారిని ప్రోత్సహించడం జరిగింది. కాఫీ, రాగులు, జొన్నలు, రాజ్మా, మామిడి, కొబ్బరి, నిమ్మ, జీడి మామిడి, వేరుశనగ, డ్రాగన్ ఫ్రూట్ తదితర పంటల సాగు చేపట్టేలా ప్రోత్సహించింది. వారి బతుకుల్లో వెలుగులు నింపింది జగనన్న ప్రభుత్వం.